దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదగుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం 4:00 నుండి 7:00 వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక, రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9550504718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి యూపీఎఫ్ హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు. శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దిన వృత్తాంతము 20:15. తిరిగి 2వ భాగం 35వ ప్రసంగం. మరి ఆత్మ ఫలము అనే అంశం మీద ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో చూసినప్పుడు పౌలు భక్తుడు అంటున్నాడు, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. వెన్ యూఆర్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, యూ విల్ నాట్ ఫాలో ఆఫ్టర్ ద లస్ట్స్ ఆఫ్ ద ఫ్లెష్. శరీర కార్యాలు మీరు చేయలేరు, ఎందుకంటే యేసు ప్రభు బీజం మీలో ఉంటుంది, పాపం మీరు చేయలేరు, దేవుని ఆత్మ మీలో ఉంటుంది, కాబట్టి పాపం మీద విజయము మీకు కలుగుతుంది. కనుక ఆత్మానుసారంగా విశ్వాసం ఎప్పుడూ నడుచుకోవాలి. 22వ వచనంలో అయితే ఆత్మ ఫలము ఏమనగా, అంటే సింగ్యులర్, అది ఏకవచనం, అది బహువచనంగా ఉంది. బహువచనం మాత్రం కాదు, ఈ శరీర కార్యాలు ఆ జాబితాలో మీరు చూసినప్పుడు 21వ వచనంలో చివరిగా అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, అంటే ఇంకా అనేకంగా ఉన్నాయని అర్థం. కానీ ఆత్మ దేవుడు ఒక్కడే, ఆ పరిశుద్ధాత్మ ద్వారా నీకు ఆత్మఫలం అనుగ్రహిస్తాడు. ఆత్మఫలం ఏమనగా అని చెప్పి ఇక్కడ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఒక్క ఆత్మఫలం నుండి ఈ 9 అట్రిబ్యూట్స్, అంటే ఈ 9 నవరుచులు మీరు ఇక్కడ రాయబడి ఉండడం చూస్తారు. అన్నిటికీ ఆధారము ప్రేమని, ప్రేమలో నుండే సంతోషము, ప్రేమలో నుండే సమాధానము, ప్రేమలో నుండే సాత్వికము, ప్రేమలో నుండే మరి మంచితనము, ప్రేమలో నుండే మరి ఆశానిగ్రహం, ఇవన్నీ కూడా ప్రేమ. దేవుని ప్రేమతో నింపబడిన వాడు ఏ పాపం చేయలేడు. దేవుని ప్రేమతో నింపబడిన వాడు తన్ను వల్లే తన పొరుగు వాడిని ప్రేమిస్తాడు. దేవుని ప్రేమ అతనిలో ఉంది కాబట్టి జీవములో నిలిచి ఉన్నాడు. ప్రేమ లేని వాడిని మరణంలో నిలిచి ఉన్నాడు. మరి ఒక అధ్యాయము ప్రేమ కొరకు ఉంది కదా, పౌలు భక్తుడు 1 కొరింథీ 13వ అధ్యాయము, అదంతా కూడా ప్రేమ గురించే ఉంది. ఇట్ ఇస్ ఎ చాప్టర్ ఓన్లీ ఆన్ లవ్, అంటే ప్రేమ ఎంత ప్రాధాన్యమైంది ఒక విశ్వాసి. సో ఇంపార్టెంట్ టు హ్యావ్ లవ్ ఇన్ యువర్ హార్ట్. ఆ చివరి వర్షంలో ఉన్నది విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమయే. ఎఫేసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో పౌలు భక్తుడు ఎఫేసీలకు అంటున్నాడు, మీరు ఆత్మ పూర్ణులై ఉండు, బి ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఎప్పుడు ఫిల్లింగ్ అన్నమాట. ఇప్పుడు మనము ఈ 9 కార్యాలు వాక్యం నుండి నేర్చుకుందాం. అయితే ఆత్మ ఫలం ఏమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, విశ్వాస్యత, మరి దయాళుత్వము, మంచితనము, సాత్వికము, ఆశానిగ్రహం. మొదటిది చూసినప్పుడు ప్రేమ, గలతీ 5:22, మొదటిది ప్రేమ. విశ్వాసి ప్రేమ కలిగి ఉండాలి. 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఉంది, కొండలను పెకలింపగలిగిన శక్తి నీకున్నా, నీవు వేల కొలది భాషల్లో మాట్లాడినా, ప్రవచన వరములు కలిగి ఉన్నా, ప్రేమ లేని వాడవైతే నీవు వ్యర్థుడు. ప్రేమ అంత గొప్పది. ప్రేమనే శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది. హల్లెలూయా. ప్రేమ మరి ఆత్మ నుండి ఉద్భవించే ఈ స్వభావం కొరకు ఎప్పుడు నువ్వు అడిగి పొందుకోవాలి. ఇది పరిశుద్ధాత్మ ఫలం. ప్రభువా, నాకు ప్రేమ దయచేయండి. ఈ ప్రేమ మరి యేసు ప్రభు కూడా యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో ప్రేమను గురించి
ఇక్కడ చెప్పడం మనం చూస్తున్నాం జాన్ 13:34, ఒకరినొకరు ప్రేమివ్వాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. హి సేస్ ఐఎమ్ గివింగ్ యూ ఎ న్యూ కమాండ్, లవ్ వన్ అనదర్. ప్రభు మనల్ని ఏ విధంగా ప్రేమించినాడు, ప్రాణం పెట్టే రీతిగా ప్రేమించాడు. అట్టి ప్రేమతో నువ్వు కలిగి ఉండవు, తోటి విశ్వాసులను అలాగే ప్రేమించాలి. కుటుంబంలో నీకు విరుద్ధంగా ఉండేవాడిని కూడా అదే ప్రేమతో ప్రేమించాలంట. అయోగ్యుడమైన నీకు ఇంత ప్రేమ ఈ ప్రభువు దగ్గర నుండి లభించింది కనుక అదే ప్రేమ నీవు నిన్ను బాధించే వారికి కూడా నువ్వు అందించాలి. నిన్ను తృణీకరించే వారిని కూడా అదే విధంగా ప్రేమించాలి. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ప్రేమ లేని ఏ పనైనా అది ముందుకు సాగదు. కాబట్టి ప్రేమ మన హృదయాల్లో నిండుగా ఉండాలి. ఇది పరిశుద్ధాత్మ ద్వారానే మీ హృదయములో ప్రేమ కుమ్మరింపబడుతుందని రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒకసారి చూడండి. హౌ యు విల్ గెట్ దిస్ లవ్ ఆఫ్ గాడ్ ఇన్ టు యువర్ హార్ట్స్. రోమన్స్ 5:5 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా. 2వ చూడండి, సంతోషం. పలకండి మాట, సంతోషం. సంతోషం అనేది ఆత్మ నుండి ఉద్భవించే ఆ ఫలమని మనము తెలుసుకోవాలి. సంతోషంగా ఉండడము ఒక పెద్ద వరం. కొందరు అన్నీ ఉన్నా సంతోషంగా ఉండారండి, ఎప్పుడు ముఖం మార్చుకొని ఉంటారు. సేరున్నారు, ఆముదం నూనె దాగినట్టు ఉంటారు. అయ్యో ఎప్పుడు చూసినా ముఖమంతా ఏదో పోగొట్టుకున్నట్టున్నారు. కొందరు ఏమి లేని ఉన్నా వేసుకుంటే ఎంత సంతోషంగా కళకళలాడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఏమున్నా ఏమి లేకున్నా వేసు ఉంటే చాలు. అంటే సంతోషం అనేది నీకున్న సామగ్రి మీద ఆధారపడి ఉండదు, నీకున్న స్థితిగతుల మీద కాదు, నీకున్న హోదాను బట్టి కాదు. ఏమి లేకున్నా ప్రభు ఉన్నాడు కాబట్టి నీకు సంతోషం. అందుకే పౌలు భక్తుడు ఫిలిప్పి 4:4 ఒక మాట అంటాడు కదా, ప్రభువునందు మీరు ఆనందించుడి మరల చెప్పుదను ఆనందించు. పౌలు భక్తుని జీవితం చూస్తే అతనికి సంతోషించడానికి కారణము కేవలం యేసు ప్రభు మాత్రమే. చెరసాల్లో ఉన్నాడు, సంఖ్యల్లో ఉన్నాడు, కొట్టబడినాడు, వస్త్రహీనత, ఉపద్రవము, కారాగారము, మరి సముద్రం వల్ల ప్రయాసము, ఊడబద్దలు కావడం. 2వ కొరింథీయులు 12:10 ఇలా అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. దేవునికి స్తోత్రం. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషించున్నాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. యెహోవా యందు ఆనందించడం వలన మీకు ఏం కలుగుతుంది? బలం కలుగుతుందంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. హల్లెలూయా. విశ్వాసం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. సామెతలు 17:22, సంతోషము గల మనసు ఆరోగ్య కారణం, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయను. నీ ఎముకలు జాగ్రత్త. ఊరికే మూలుగుతూ మూకుతూ గునుగుతూ సనుగుతూ మరి ఎప్పుడు ఏడుస్తూ ఉంటే ఎముకలన్నీ పాడైపోతాయండి. ఎముకల్లో ఉన్న సత్తు తగ్గిపోతుంది. సంతోషం అంటే నీ ఎముకలన్నీ ఆరోగ్యంగా ఉంటుందండి. బీ హ్యాపీ ఆల్వేస్. ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఆత్మ నుండి ఉద్భవించిన స్వభావం. 3వ స్వభావము సమాధానము. సమాధానం ఉండాలి. ఈ లోకంలో మీరు ఎవరినైనా అడగండి, మాకు అన్నీ ఉన్నాయండి కానీ ఒకటి లేదు, అదేం లేదు, సమాధానం. అన్నీ ఉన్నాయండి, మిద్ద ఉంది, ఇల్లు ఉంది, వాకిళ్ళు ఉంది, అంత కారు ఉంది, ఆస్తి ఉంది, బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి కానీ మాకు ఒకటి లేదండి. ఏంటది? సమాధానం. ఏం లాభం? అన్నీ ఉండి సమాధానం లేకుంటే దానివల్ల ఏం ప్రయోజనం? కానీ దేవుని బిడ్డలకు ఏది లేకున్నా ఒకటి ఉన్నది. ఏంటది? సమాధానం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఓ వి హ్యావ్ ద పీస్ ఆఫ్ గాడ్. సమస్యలు ఎన్నున్నా మరి ప్రభువే దానికి పరిష్కారం. కాబట్టి హృదయంలో ఎల్లప్పుడూ ఆనందం ఉన్నది. అందుకే విశ్వాసులు దేని గురించి కూడా చింతించొద్దంట. ఎంత గొప్ప సువార్త ఇది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ 6వ వచనంలో పౌలు భక్తులు, బీ కేర్ఫుల్ ఫర్ నథింగ్. దేనిని గురించి కూడా విశ్వాసం చింతించొద్దు. అన్ని విషయం ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. విజ్ఞాపన చేయాలి. ఆయనకు వేడుకోవాలి. అప్పుడే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం.
సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. ఆ సమాధానం మనకిస్తాం. మనకు రోగం వస్తే ఎందుకు భయపడాలి? ఏం భయపడే అవసరం లేదు. రోగ నివారణ మన దగ్గర ఉంది. యేసు రక్తమే పరమ ఔషధం. పరమ వైద్యుడు యేసు ప్రభు ఉన్నాడు, మనల్ని బాగు చేస్తాడు. ఒకవేళ మన ప్రాణం పోయినా భయపడే అవసరం లేదు. చావైతే లాభం, బ్రతుకుటైతే నాకు క్రీస్తే. ఎందుకు భయపడాలి? సమాధానం, సమాధానం. అందుకే నీ హృదయంలో సంపూర్ణంగా సమాధానం ఉండాలి. కొలసీలకు రాసిన పత్రిక 3:15 ఈ మాట ఉంది, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితే మరియు కృతజ్ఞులై ఉండుడి. కృతజ్ఞత స్వభావం ఉంటే సమాధానము తప్పకుండా ఉంటుంది. 4 చూడండి, దీర్ఘశాంతం. ఈరోజు హృదయ పరీక్ష అనే శీర్షిక 35వ ప్రసంగం మీరు వింటున్నారు. దీంట్లో ఆత్మ ఫలం నుండి ఉద్భవించిన నవరుచులను ధ్యానిస్తున్నాము. ఈ 4 దీర్ఘశాంతం అనే స్వభావం. ఇది విశ్వాసి పరిశుద్ధాత్మ పూర్ణత లోకానికి కనపరచాలి. విశ్వాసికి హడావుడి అవసరం లేదు. దెర్ ఇస్ నో హరీ బరి. ఏ ఆతృత అవసరం లేదు. ఏ గందరగోళం అవసరం లేదు. ఏ మరి ఆ బెంగ చింత ఏది అవసరం లేదు. ఎందుకంటే ప్రభు యొక్క స్వభావం కలిగి ఉన్నాం కదా. ఎంత దీర్ఘశాంతము సెలవులో నువ్వు చూస్తున్నావు. ఓర్పు, దీర్ఘశాంతానికి పర్యాయ పదం ఓర్పు లేక సహనం. సహనం, సహనం లేకుంటేనే మనము ఓడిపోతాం జీవితంలో. ఓర్పు అది గొప్ప సుగుణం అని మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క ప్రశస్తమైన వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే నీకు ఓరమే చాలా అవసరం. అలా చెప్పండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10:36 ఈ మాట ఉంది, దేవుని పరిశుద్ధమైన వాగ్దానాలను స్వతంత్రించుకోవడానికి నీకు ఓరిమే చాలా అవసరమై ఉన్నది. ప్రార్థన చేస్తే కనిపెట్టాలి జవాబు కొరకు. వెంటనే కార్యాలు కావాలని అటు ఇటు పరిగెత్తి ఎటు కాకుండా దిక్కులేని వారు అయిపోతారు. దేవుని కోపం కూడా అట్టి వారి మీద ఉంటుంది. కానీ సహనముతో దావీదు భక్తుడు 40వ కీర్తన 1వచనంలో అంటున్నాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెడతాను. సహనంతో కనిపెడతాను. ఆత్మ ఫలము ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం. 5 దయాళుత్వం. దయ ఉండాలి ఈ హృదయంలో. దయాళుత్వం, జెంటిల్నెస్. దయగల వారిపై ఆయన దయ చూపిస్తాడు. కఠినుల ఎడల దేవుడు వికటంగా ఉంటున్నాడు. నీకు ఎంత దయ ఉంటుందో అంత దయ దేవుని దగ్గర నుండి పొందుకుంటావు. బీదలను కనికరిస్తే రోగశయ్య మీద అట్టి వారికి దేవుడే వారిని ఏం చేస్తాడట, స్వస్థపరుస్తాడు. వారికి ఎన్నో ఆశీర్వాదాలు. బీదల మీద దయ, రోగుల మీద దయ, చెరసాల్లో ఉండే వారి మీద దయ, రక్షణ అందుకోనని వారిని నశించు వారిని చూస్తుంటే వారి మీద దయ, కనికరం. పరలోక తండ్రి కనికరము గలవాడు గనుక మీరు కూడా కనికరం కలిగి ఉండాలని ఆదేశము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. కొలసీలకు రాసిన పత్రిక 3:12-17 చూసినప్పుడు ఇక్కడ అన్ని ఆత్మ స్వభావములు మీరు చూస్తూ ఉంటారు. దయచేసి ఇది మీరు కంఠపాఠంగా నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది. కొలసి 3:12-17 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సు. విశ్వాసులకు ఏం మనసు ఉండాలి? జాలిగల మనసు. ఎవరైనా కష్టాల్లో ఉంటే కరిగిపోవాలి నువ్వు. కఠినంగా ఉండకూడదు. కాబట్టి ఏసయ్య మనసు, జాలిగల మనసు, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసానని ఒకడు అనుకుని నేడలా, ఒకనినొకడు సహించుచు, ఒకనినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మను క్షమించలాగున మీరును క్షమించు. దయ ఉండాలని. ఒకవేళ ఒకడు నీకు హాని చేసినా నీకు తెలుసు, హాని చేస్తున్నాడని తెలుసు, అయినా నీవు దయగలిగి ఉండాలి, క్షమిస్తూనే ఉండాలి. అంటే గొప్ప దేవుడు నీకున్నాడు. నువ్వు ఏం భయపడే అవసరం లేదు. తల వెంట్రుకలు ఒక్కటైనా నేలకు రాలదు. కనుక దేవుని కలిగి ఉన్న వ్యక్తివి కాబట్టి అట్టి వారిని కూడా క్షమించే స్వభావం నీకుండాలి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితే మరియు కృతజ్ఞులై ఉండు. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ
ఒకరికొకడు బోధించచ్చు, బుద్ధి చెప్పచ్చు, కృపా సహితంగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింప నియ్యండి. హల్లెలూయా. మరి ఇవన్నీ లక్షణాలు, విశ్వాసి కావలసిన లక్షణాలన్నీ కూడా ఈ వాక్యాల్లో మనం చూస్తున్నాం. దయను సత్యమును నీ హృదయమునకు కంఠభూషణంగా ధరించు. హల్లెలూయా. దయ, సత్యము, ఇట్ షుడ్ బి లైక్ ఎ నెక్లెస్ రౌండ్ యువర్ నెక్. బంగారు నెక్లెస్ 20 తులాలు వేసుకున్నా నీ హృదయం రాయిలా ఉంటే ఏం లాభం దానివల్ల? ఆరో చూడండి, మంచితనం. మంచితనం అనేది విశ్వాసికి అంటే యేసుప్రభుని అంగీకరించిన పుట్టుకతోనే వచ్చేస్తుంది అనమాట. యేసులో పుట్టినప్పుడే ఆ మంచితనం నీకు వచ్చేస్తుంది. యూ కెనాట్ బి రూడ్, యూ కెనాట్ బి టఫ్, యూ కెనాట్ బి హార్డ్. కఠినంగా నువ్వు ఉండలేవు, కర్కశంగా ఉండలేవు, మరి మోసము నీలో ఉండలేదు. అంటే ప్రభువును నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించి ఆ యేసు స్వభావంలోకి నడిపించబడుతున్నావు. ఆత్మస్వభావము మంచితనం. మనం పాట పాడతాం కదా, ఎంత మంచి దేవుడవు యేసయ్యా, నువ్వు ఎంత మంచి దేవుడవు యేసయ్యా. యేసయ్య మాత్రమే మంచివాడు కాదు, యేసయ్య పిల్లలు కూడా మంచివారు. ఆ మంచితనం మనకు చాలా అవసరమని మనం నేర్చుకుంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 15:14 చూడండి, రోమన్స్ 15:14. నా సహోదరులారా, మీరు కేవలం మంచివారును, సమస్త జ్ఞాన సంపన్నులను, ఒకరికొకరు బుద్ధి చెప్పు సమర్థులనై ఉన్నారని నా మట్టుకు నేనును మిమ్మల్ని గురించి రూఢిగా నమ్ముచున్నాను. పౌలు భక్తుడు అంటున్నాడు, రోమీయులకు రాస్తున్నాడు, అంటున్నాడు మీరు చాలా మంచివాళ్ళు, విశ్వాసులు, మంచితనం గలవారు. నీకు ఉండాలి చెడుతనాన్ని అంతా విసర్జించాలి, మేలైనదే నువ్వు చేపట్టాలి, మంచి సుగుణాలు కలిగి ఉండాలి, మంచి గుణాలు లోకానికి నీవు నీ జీవితం ద్వారా చూపాలి. ఏడవ చూడండి, విశ్వసనీయత లేక నమ్మకత్వం, ఫెయిత్ఫుల్నెస్. విశ్వాస్యత అంటే ఇది ఆత్మ నుండి ఉద్భవించిన మరి సుగుణం, ఇది నీకు కలిగి ఉండాలి కదా. మనం ఎంతోమంది విశ్వాసులను చూస్తూ ఉంటాం, తోటి విశ్వాసులు, మరి సంఘములో, మరి బయట చాలామందితో పరిచయం, కానీ ఈ యొక్క సుగుణం చాలా తక్కువ మందికే ఉంటుంది. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటుంది. దేవుని పట్ల నమ్మకం, ఇచ్చిన బాధ్యతల పట్ల నమ్మకత్వం. చూడండి, మనం ఇంటి తాళాలు ఎవరికి ఇస్తామండి? చాలా నమ్మకమైన వాళ్ళకి తాళాలు అప్పగించేస్తాం. అండ్ ఇట్ సేఫ్, ద కీస్ ఆర్ సేఫ్ విత్ ద ఫెయిత్ఫుల్ పర్సన్, హీ విల్ నాట్ డూ ఎనీథింగ్. పరలోకరాజ్య తాళ చెవులు కూడా దేవుడు మనకి ఇచ్చేస్తాడు. మనలో నమ్మకత్వం చూస్తే దేవుని స్తోత్రం, ఆయన ఏది కూడా తన బిడ్డల దగ్గర నుండి దాచుకోడు. హీ విల్ గివ్ ఎవ్రీ అథారిటీ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్. అంటే ఆయన కలిగిందంతా మనమే కదా, ఆయన తప్పకుండా ఇస్తాడు. అందుకే ఉపమానం చెప్పినప్పుడు యేసు ప్రభువు అంటాడు, కొద్దిలో నమ్మకం ఉన్నవాడు అనేక మాటి మీద నియమింపబడతాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రించాడు. అందుకే దేవుడు నీకు ఏదైనా ఒక పదవి, ఒక స్థానము, ఎక్కడైనా సంఘంలో కానీ ఉద్యోగ స్థలంలో కానీ ఎక్కడైనా నిన్ను నమ్మి ఒక బాధ్యత ఇచ్చినప్పుడు చాలా పర్ఫెక్ట్ ఫెయిత్ఫుల్నెస్ ఉండాలి. అది ఆత్మస్వభావం. ముందు ఒకటి వెనుక ఒకటి, లేక ముందు మంచి మాటలు వెనుక గొయ్యుదోడు, ఇవంతా చాలా కీడు. డ్యూరింగ్ పనిష్మెంట్ ఆన్ యూ నెవర్ డూ దట్. బీ ఫెయిత్ఫుల్ టు ద మాస్టర్, బీ ఫెయిత్ఫుల్ టు ద అథారిటీ, బీ ఫెయిత్ఫుల్ టు గాడ్. ఎందుకంటే నమ్మకత్వమే నిన్ను పైకి తెస్తుంది. యజమానుడు వచ్చి మరి 5 తలాంతులను 10 చేసుకున్నావు అంటూ అంటాడు, ఈ కొద్దిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి 10 పట్టణాల మీద నేను నీకు అధికారం ఇస్తాను. బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి పేరండి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ట్రస్ట్ గాడ్ అట్ ఆల్ టైమ్స్. నమ్మకత్వం నీకు ఉండాలి, అప్పుడే నీవు జీవితంలో ఉన్నతమైన స్థాయిలోకి రాగలవు. కొద్దిలో నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను గొప్ప వాటి మీద ఆధిపత్యం ఇస్తాడని మర్చిపోకు. 8వది, మీక్నెస్ అంటే సాత్వికం. యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పినాడు, మనకు అందరికి తెలుసు, సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. అహంకారులను దేవుడే ఎదిరిస్తున్నాడు కదా, అహంకారులను దేవుడే ఎదిరిస్తాడు. గర్విష్ఠులను ఆయన దూరం నుండే కనిపెడతాడు, వినయముగాలి వారి మధ్యలోనే ఆయన నివాసం చేస్తాడు. కాబట్టి
సాత్వికమైన హృదయం గలవారై ఉండాలి, దీన మనసు. మోషే భూప్రజలందరిలో సాత్వికుడట, సేవ చేసేవారు సాత్వికులై ఉండాలి. నువ్వెవరు, నేనెవరు అంటే నువ్వు సేవకు పనికిరావు అని అర్థం. అన్ని భరించడానికి, అన్ని తట్టుకోవడానికి, అన్నిటిని ఓర్చుకోవడానికి ఆ ప్రేమ నిండుగా నీలో ఉండాలి. దట్ షోస్ హౌ మచ్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎ పర్సన్ కెన్ డిజర్న్, బెరోమీటర్ థర్మోమీటర్ లాగానమాట వెంటనే తెలుసుకోవచ్చు ఎంత ఆత్మపూర్ణత నీలో ఉన్నది. నీ సాత్వికము ఈ స్వభావాలన్నీ చూసినప్పుడు లోకం కనిపెట్టేస్తుంది, ఓహో హీస్ నాట్ ఫిల్ టు ద బ్రిమ్. ఏదో కొద్దిగా పొందుకున్నాడు కానీ సంపూర్ణంగా ఆత్మ శక్తిని పొందుకోలేదని అర్థమైపోతుంది. కాబట్టి సాత్వికము గల హృదయము నువ్వు అడిగి పొందుకోవాలి. యేసుప్రభు ఎలాంటి వాడు? మత్తయి సువార్త 11:29, నేను సాత్వికుడను దీన మనస్సు కలిగిన వాడు. అంటే ఆయన హృదయము, ఆయన ఆత్మ కదా, యేసు ఆత్మనే కదా పరిశుద్ధాత్మ అంటే. మరి ఆ మనస్సు, ఆ ఆత్మ మనకు కలిగి ఉండాలి. 2 కొరింథీ 10:1 పౌలు భక్తుడు అంటున్నాడు ఒక మాట చూడండి. పౌలు భక్తుడు కొరింథీలతో రాస్తున్నాడు, కొరింథీలకు, మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అణుకోగలవాడనైనట్టు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యం గలవాడనైనట్టు, పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. ఇంగ్లీష్లో ఒక మాట అంటారు, ఫ్రూట్ఫుల్ బ్రాంచెస్ బెండ్ లో, అంటే ఏ కొమ్మకైతే చాలా ఫలాలు ఉంటుందో అది ఇట్ట ఉండదు. ఎట్టుంటుంది అది? వంగి నేల మట్టుకు. కొన్నిసార్లు వరి పనలతో, ఆ వరి గెలలతో కంకు నిండి ఉంటే అది నిటారుగా నిలబడలేదన్నమాట, భూమట్టుగా వంగిపోతుంది. అందుకే ఫ్రూట్ఫుల్ బ్రాంచెస్ బెండ్లో, నీలో ఎంత ఆత్మ ఉందో, ఇంత యేసు స్వభావం ఉందో, అంతగా నువ్వు సాత్వికం కలిగి ఉంటావు. నీలో గర్వం ఉంది అంటే వెంటనే అది ఆత్మ నుండి ఉద్భవించలేదు, అది సాతాను నుండి ఉద్భవించిన స్వభావం అని తెలుసుకోవాలి, తగ్గించుకోవాలి. గృహంలో కూడా చూడండి, ఒక స్త్రీ ఎంత తగ్గించుకుంటుందో అంతగా దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడండి. ఆ తల్లి కానీ భార్యగా కానీ ఎంత తగ్గించుకుంటుందో, అణుకోగలిగి ఉంటుందో. అందుకే పేతురు భక్తుడు స్త్రీలను ఉద్దేశం ఒక మాట అంటాడు, సాధు అయినట్టు మృదువైనట్టు అక్షయాలంకారం ధరించుకోండి, ఇది దేవుని దృష్టికి మిగుల విలువగలది. చప్పటి కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీకు ఎన్నో సామర్థ్యం ఉండొచ్చు, యు మే బి వెరీ ఏబుల్ ఎఫిషియంట్, యు మే బి వెరీ వెల్తీ, బట్ స్టిల్ దట్ స్వీట్ స్పిరిట్, సాధు అయినట్టు మృదువైనట్టు ఆ సాత్వికము దేవుడు మన జీవితంలో, విశ్వాసుల జీవితంలో కోరుతున్నాడు. మరి 9వది, ఆశానిగ్రహము. లంచము పుచ్చుకోకుండా చేతులు ముడుచుకోవడానికి ఒక నిగ్రహ శక్తి, కాని కార్యాలకు పాల్పడకుండా ఒక నిగ్రహం, అది ఆత్మ నుండి ఉద్భవించింది అన్నమాట నిగ్రహం. ఆ శక్తి దేవుడు నీకు పరిశుద్ధాత్మ ద్వారా ఇస్తాడు. 2 తిమోతి 1:7 ఉంది, మా దేవుడు మనకు పిరికి తనము గల ఆత్మనివ్వలేదు కానీ ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహ గల ఆత్మనే మనకు అనుగ్రహించినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఓ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు యు హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్, పాపము నిన్ను ప్రేరేపిస్తే నువ్వు వెంటనే పాపంలో పడడం లేదు, ఎందుకంటే యు హ్యావ్ దట్ కంట్రోల్ ఓవర్ యువర్ స్పిరిట్. యువర్ స్పిరిట్ఫుల్ పర్సన్, యు కెన్ నాట్ సిన్ ఈజీలీ. అందుకే భక్తులు అంత తొందరగా పడడం చాలా కష్టతరమైంది. భక్తుల పాదములు తొట్టెళ్లకుండా దేవుడు ఏం చేస్తాడు? కాపాడుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆ నిగ్రహ ఆత్మను వారికి దేవుడు ఇస్తాడు. మరి ఈ నిగ్రహము సామెతల గ్రంథం 25:28 చూడండి, Proverbs 25:28, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. అలాగే సాతానుడు కూడా నీ జీవితంలో ప్రవేశింపకుండా అంత కంట్రోల్ ఉండాలి. ఒకవేళ నీ మనస్సు మీద నీకు ఆ అదుపు లేకుంటే, ప్రాకారము లేక పాడైన పురము వలె నీ మనస్సు అణుచుకోకుంటే ఆ పాడైన పురంతో సమానమని వాక్యంలో చూస్తున్నాము. మరి సామెతలు 16:32 చూడండి, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణం పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరచుకునేవాడు శ్రేష్ఠుడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి.
సో నిగ్రహ శక్తి లేదు. ఇప్పుడు ఏమన్నా బిడ్డలు కూడా చెట్టు మీద పిందలు రాలిపోయినట్టు రాలుతున్నారు. బీటెక్ స్టూడెంట్ చనిపోయినాడు, సెకండ్ ఇయర్ స్టూడెంట్ చనిపోయినాడు, ఫిఫ్త్ ఇయర్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్ చనిపోయినాడు. పేపర్లో ప్రతిదినం ఒక వార్త ఉంటుంది, ఎందుకంటే వారికి సెల్ ఫోన్లో మాట్లాడాలి కదా, చాలా అర్జెంట్ అది. అరే బండి ఎక్కడ ఆపి మాట్లాడుకో, కానీ వాహనం నడుపుతూ ఈ ఫోన్లో మాట్లాడడం అంటే నిగ్రహం లేదన్నమాట, మనస్సు మీద అదుపు లేదు. ఎన్నెన్ని ప్రమాదాలు, ఇది ఒక ఉదాహరణ చెప్పినాను, కానీ మన దినదిన జీవితంలో పాపం మీద కూడా నీకు ఒక అదుపు లేకుంటే, డోంట్ హ్యావ్ ఒక కంట్రోల్ ఓవర్ యువర్ క్యారెక్టర్, నిగ్రహం లేకుంటే తప్పకుండా పాపానికి బానిసైపోతావు, సాతానుడు నిన్ను ఏల్తాడు. కాబట్టి దినదిన జీవితంలో క్షణ క్షణం కావాలి నీకు నిగ్రహ శక్తి. కొందరు ఉపవాస ప్రార్థన అంటారు, బాగానే ఆరంభిస్తారు, కానీ ఒక రెండు రోజులైన తర్వాత నా వల్ల కాదు వదిలేస్తారు. సొంతంగా ఉద్భవించేది కాదు, ఇది ఆత్మ నుండే ఉద్భవించాలి. దిస్ ఇస్ కాల్డ్ ద ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్. హల్లెలూయా. కనుక ఆత్మ నుండి ఉద్భవించిన 9 కార్యాలు ఈరోజు మనం చూసినాము, గలతీ 5:22. అయితే ఆత్మ ఫలం ఏమనగా చెప్పండి అందరు కలిసి, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, విశ్వాస్యత, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము. చప్పలతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఆత్మ ఫలము నుండి ఉద్భవించే నవరుచులు ధ్యానించినాం. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించండి. టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారిని కూడా మీరు ఆశీర్వదించండి. ప్రభువా, నైనా ఫలభరితమైన జీవితం ఒక దయచేయండి. నీకు వేరుగా ఉండి మేము ఏమి చేయలేము కాబట్టి, నీలో ఉండి మేము బహుగా ఫలించాలని, మేము బహుగా ఫలించడం వలన పరలోక తండ్రి మహిమపరచబడుతున్నాడని వాక్యంలో మేము చూస్తున్నాం. ఫలింపని ప్రతి చెట్టు వేరున గొడ్డలి పదును చేయబడి ఉందని ఆ దైవ భయం మాకు దయచేయండి. మేము ఫలించాలి, మేము నిత్యం ఫలిస్తూ ఉండాలి, ఫలిస్తూ ఉండాలి. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరి మీద నీ హస్తం ఉంచి వారిని ఫలభరితం చేయమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదగుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం 4:00 నుండి 7:00 వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర సికింద్రాబాద్. గమనిక, రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9550507189030757571 ఆహ్వానించువారు ప్రభువుదాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి UPF హైదరాబాద్. అందరికీ ఆహ్వానము, నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు. శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2:20. దశమా భాగము నీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నాదుండు నీకీయగా మరి
యేసు కొరకే విను దీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ విను దీతువా. ప్రభుకీయను క్రైస్తవా, వేడంగ ప్రభు యేసు నామమును, గడువేల ప్రభుకీయను క్రైస్తవా.